స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో భారత్ టుడే చెలో షిరిడి యాత్ర విజయవంతమైంది. షిరిడిలో స్వామి పరిపూర్ణానందకు సాయి సంస్థానం ఘన స్వాగతం పలికింది. తరువాత స్వామి పరిపూర్ణానంద భారత్ టుడే లోగోను షిరిడి సాయి పాదాల చెంత సమర్పించారు. గోదర్బార్ అగర్బత్తిలతో సాయికి మంగళహారతి అందించారు. సమాధి మందిరంలో సాయి విశిష్టత కొనియాడారు. అనంతరం ద్వారకామాయి, ధుని, చావడీలను స్వామి పరిపూర్ణానంద సందర్శించారు. ఒక సుదినం భారత్ టుడే ఛానల్ని ఆవిష్కరించిన తర్వాత ఈరోజు ప్రప్రథమంగా షిరిడి సాయిబాబా వారి యొక్క సమాధిని సందర్శించుకోవడం, వారి పాదాల వద్ద భారత్ టుడే ఛానల్ని ఆ లోగోని సమర్పించడం, అంటే భారత్ టుడే శిరస్సు ఉంచి వారికి ప్రణమిల్లుతూ నమస్కరించింది. అలాగే గౌదర్బార్ ఏదైతే పంచగవ్యంతో స్వదేశీయమైనటువంటి ఉత్పత్తిని ఈ ప్రపంచానికి అందించాలనుకుంటుందో దాన్ని కూడా బాబావారి యొక్క పాదాల దగ్గర పెట్టడం, దాన్ని ఈరోజు హారతిలో వారే వెలిగించడం, అదే హోమధూమంగా వాడడం ఈరోజు ఒక సుదినం. అలాగే హెచ్ఓడీలందరూ, భారత్ టుడే తరఫున భారత్ టుడే బృందం అంతా వ్యయప్రయాసలు కోర్చి బాబావారి యొక్క ఈరోజు దర్శనాన్ని పొంది వారి అనుగ్రహాన్ని పొందడం, ఈరోజు వారి సమక్షం నుండి మాట్లాడడం, ఇది భారత్ టుడే యొక్క నిజంగా వారికి సమర్పించుకునే ఒక శ్రద్ధాంజలి, ఒక భక్తి పురస్సరమైనటువంటి అంజలి. ఖచ్చితంగా బాబాని దైవంగా ఆరాధించేటువంటి కోట్లాది మంది ఉన్నారు. అలాగనే ఒక మహనీయుడిగా, ఒక ఆదర్శ పురుషుడిగా తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక గురువుగా ప్రేరణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అన్నిటికంటే మించి ఏదో తన యొక్క ఆత్మీయతను కల్పించే ఒక తల్లిలా, తండ్రిలా, ఒక తాతలా భావించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంత మాత్రమున ఎవరు కొలిచినా అంత మాత్రమే నీవు అన్నట్టు, ఎవరు ఎలాగా కొలిచినా దానికి స్పందించే శక్తి ఆ సమాధికి ఉంది. భారతదేశంలో ఒక రాఘవేంద్ర మఠానికి ఎలాగైతే రాఘవేంద్ర స్వామి యొక్క దివ్యశక్తి ఉందో, రమణ మహర్షికి ఒక మహాశక్తి ఉందో, అలాగే మహనీయులందరూ నడయాడినటువంటి పవిత్ర పుడమికి ఒక శక్తి ఉంది. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఒక మహనీయుడే. కానీ మహితాత్ములు, అవతార మూర్తులైనటువంటి రామ, కృష్ణ ఇత్యాది దశావతారాలు, అలాగే మహనీయులు, భగవద్ అంశకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా, వీళ్ళకి మృత్యు ఉండదు. వీళ్ళు మాంసమయ శరీరాన్ని విడిచిపెట్టి మంత్రమయ శరీరంతో ఈ సన్నిధిలోనే ఉంటారు. కాబట్టి వారిని ప్రార్థించడం, వారికి నమస్కరించడం మన సంస్కారం మాత్రమే కాదు, మనకు కైవల్యానికి కూడా ఒక మంచి మార్గాన్ని ఇస్తుంది, ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి భారత్ టుడే తరపున మేమందరం కూడా బాబావారి యొక్క సన్నిధికి చేరుకున్నాం. సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ భగవాన్ కీ, భారత్ టుడే కీ.